ఇక మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు మద్దతుగా సిపిఐ నేతలు ఉన్నట్లుగా తెలుస్తోంది. మునుగోడు టీఆర్ఎస్ సిపిఐ మధ్య ఒక ఒప్పందం కుదిరినట్లుగా తెలుస్తోంది. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి సిపిఐ మద్దతిస్తోంది. అయితే రాష్ట్రంలో బీజేపీని ఎదిరించే సత్తా టీఆర్ఎస్ కు ఉందని ఈ సందర్భంగా సిపిఐ నేతలు తెలిపారు. ఇక టీఆర్ఎస్ సిపిఐ శ్రేణుల మధ్య ఒప్పందం కుదిరినట్టుగా తెలుస్తోంది. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు మద్దతుగా సిపిఐ పార్టీ ఇప్పుడు ఉంటుంది. మునుగోడు టీఆర్ఎస్ సభలో కూడా సిపిఐ నేతలు పాల్గొనే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ సందర్భంగా దేశంలో బీజేపీని ఎదిరించి పోరాడే శక్తి టీఆర్ఎస్ కు ఉందని సిపిఐ నేతలు తెలియజేశారు. ఇక టీఆర్ఎస్ సిపిఐ నేతల మధ్య కుదిరిన ఒప్పందంకి సంబంధించి మరింత వివరాలను తెలియజేయడానికి మా ప్రతినిధి సూర్యప్రకాష్ లైన్ లో ఉన్నారు. చెప్పండి సూర్యప్రకాష్. ఈ రోజు మునుగోడు ఉప ఎన్నికలకు సంబంధించి రాజకీయ పార్టీలన్నీ కూడా వ్యూహాత్మకంగా ముందుకెళ్తా ఉన్నాయి. ముఖ్యంగా ఈ సమీకరణలు కొత్తగా రాజకీయ పార్టీల సమీకరణలు కూడా ముమ్మరంగా జరుగుతున్నట్టు చెప్పవచ్చు. అయితే గతంలో లెఫ్ట్ పార్టీలకి పట్టున్నటువంటి ఈ మునుగోడులో ఈసారి ఆ లెఫ్ట్ పార్టీల మద్దతు కోసం అని చెప్పేసి వివిధ పార్టీలు కూడా ప్రయత్నాలు చేశాయి. ఇప్పుడు తాజాగా చూసినట్లయితే లెఫ్ట్ పార్టీలన్నీ కూడా ఆ టీఆర్ఎస్ పార్టీతో వెళ్లాలని చెప్పేసి తాజాగా నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పవచ్చు. అయితే వాళ్ళు గతంలో అక్కడ సిపిఐ పార్టీ సిపిఎం పార్టీ ప్రాబల్యం ఉన్నటువంటి ఆ మునుగోడులో ఈసారి టీఆర్ఎస్ పార్టీకి జతకట్టి ముందుకెళ్లాలని చెప్పేసి ఆలోచనలో సిపిఐ కావచ్చు, సిపిఎం కూడా లెఫ్ట్ పార్టీలు రెండు కూడా నిర్ణయం తీసుకున్నట్టు చెప్పవచ్చు. అయితే మునుగోడులో ఈ రోజు భారీ బహిరంగ సభను కూడా టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసుకుంది. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకి జరిగేటటువంటి బహిరంగ సభ కోసం అని చెప్పేసి 100,000 మందితోని ఈ సభను విజయవంతం చేసుకోవాలని చెప్పేసి అందుకు అనుగుణంగా ఇప్పటికే మండలాల వారీగా ఇన్ఛార్జ్లను కూడా నియమించుకున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే సమీకరణను పెద్ద ఎత్తున చేస్తా ఉన్నట్టుగా చెప్పవచ్చు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ ఎవరైతే పార్టీ శ్రేణులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ సభను సక్సెస్ చేసుకోవడానికి ముమ్మరంగా కృషి చేస్తున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ లెఫ్ట్ పార్టీల మద్దతుతోని ఖచ్చితంగా అక్కడ విజయం సాధించడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ భావిస్తా ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు రాజీనామా చేసి బీజేపీ నుంచి పోటీ చేసేటువంటి పరిస్థితులు ఉండటంతో ఇప్పుడు మొత్తానికి ఈ ట్రయాంగిల్ పోటీ అనేది కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్ మధ్య ట్రయాంగిల్ పోటీ అనేది అక్కడ అనివార్యమైనట్టు చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో లెఫ్ట్ పార్టీలో గెలుపోటమల్ని కొంచెం మార్చేటటువంటి స్థాయిలో ఉన్నటువంటి లెఫ్ట్ పార్టీలు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి మద్దతు చెప్పడం అనేది మనం కీలకంగా చూడవచ్చు. తెలియదు. ఓకే, థ్యాంక్ యూ సూర్యప్రకాష్. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా
సిపిఐ నేతలు నిలిచారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి, మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీకి మద్దతుగా సిపిఐ ప్రకటించింది, ఇప్పటికే దీనిపై మరింత సమాచారాన్ని చెప్పండి. మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి అన్ని పార్టీలు ప్రధానంగా ఇటు టిఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందడుగు వేస్తున్నాయి. అందులో భాగంగానే ఇటు కాంగ్రెస్ కమ్యూనిస్టులకు కంచుకోట అయినటువంటి మునుగోడు ఉప ఎన్నికల్లో 6 సార్లు కాంగ్రెస్ గెలిచింది, 5 సార్లు సిపిఐ గెలిచింది, 1 సారి టిఆర్ఎస్ గెలిచింది. ఈ నేపథ్యంలో చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి తెలంగాణ సాయుధ పోరాట చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి సిపిఐ పార్టీ ఈ ఎన్నికల్లో కూడా పోటీ చేస్తుంది అని చెప్పేసి అందరూ భావించారు. కానీ అదే పోటీ చేయకుండా టిఆర్ఎస్ కు మద్దతు ఇచ్చే విధంగా ఈ ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. నిన్న జరిగినటువంటి రాష్ట్ర కార్యవర్గ విస్తృత సమావేశంలో చర్చ జరిగినటువంటి నేపథ్యంలో అక్కడ స్థానిక నేతలు, పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు, కార్యవర్గ సభ్యులందరూ కూడా పోటీ చేయాలని చెప్పేసి ఒక నిర్ణయాన్ని, ప్రతిపాదనను తీసుకొచ్చినా గానీ రాష్ట్ర పార్టీ మనం పోటీ చేసేటువంటి పరిస్థితులు, మనం ఆర్థికంగా కట్టుకున్నటువంటి పరిస్థితులు లేవు కాబట్టి ఈ ఎన్నికల్లో మనం టిఆర్ఎస్ కు మద్దతు ఇద్దామని చెప్పేసి ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయాన్ని కార్యవర్గంలో ఇంప్లిమెంటేషన్ చేసే విధంగా అందరినీ ఒప్పించిన తర్వాత టిఆర్ఎస్ కు సిపిఐ పార్టీ జయ కొట్టింది. అదేవిధంగా ఇటు సిపిఎం కూడా నిన్న రాష్ట్ర కమిటీ సమావేశాలు ప్రారంభమైనాయి. ఈ రాష్ట్ర కమిటీ సమావేశాలలో కూడా సిపిఎం కూడా టిఆర్ఎస్ కి మద్దతు ఇచ్చే విధంగా ఒక నిర్ణయాన్ని తీసుకుంటున్నట్టు తెలుస్తా ఉన్నది. మొత్తానికి కామ్రేడ్స్, ఎంతో చారిత్రకమైన నేపథ్యం ఉన్నటువంటి కామ్రేడ్స్ టిఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వడానికి అయితే ముందుకొచ్చారు. ఒకవైపుగా ఇప్పుడు ఉన్నటువంటి ఇట్లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి పరిస్థితుల్లో ఇటు కాంగ్రెస్ కూడా సిపిఐ మద్దతును కోరింది. కానీ కోరినటువంటి నేపథ్యంలో నిర్బంధంగా తిరస్కరించినటువంటి సిపిఐ పార్టీ వాళ్ళని కలవడానికి కూడా ఇష్టపడకుండా టిఆర్ఎస్ పార్టీ నేతలతోటి టచ్ లో ఉండు, వారు టిఆర్ఎస్ కి మద్దతు ఇచ్చే విధంగా ఒక వ్యూహరచన కూడా జరిగినట్టు తెలుస్తా ఉన్నది. అందులో భాగంగానే టిఆర్ఎస్ పార్టీకి సిపిఐ మద్దతు ప్రకటించింది. కానీ సిపిఐ స్థానిక నేతలు మాత్రం టిఆర్ఎస్ తో కలవడానికి ఇష్టం లేకున్నా గానీ పార్టీ నిర్ణయాన్ని ఖచ్చితంగా అమలు చేయాల్సి ఉంటుంది కాబట్టి అమలు నేపథ్యంలోనే. అయితే రాంబాబు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా సిపిఐ మద్దతు కోరింది, కాంగ్రెస్ పార్టీతో పొత్తుకి కూడా సిపిఐ పన్నాగాలు చేస్తోందని చెప్పన్నారు, కానీ ఎందుకని సిపిఐ లాస్ట్ మూమెంట్ లో టిఆర్ఎస్ తో పొత్తుకి ఒప్పందాన్ని కుదుర్చుకుంది? అంటే జమీమా, సిపిఐ పార్టీకి ఒక అభద్రత భావం ఉన్నది. ఎప్పుడు ఉప ఎన్నికలు జరిగినా లేకపోతే సార్వత్రిక ఎన్నికలు జరిగినా ఆ ఎన్నికలలో కాంగ్రెస్ తో పొత్తున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ ఏనాడు కూడా కమ్యూనిస్టులకు సహకరించలేదు, ఓటు బదలాయింపు జరగలేదు. కేవలం కమ్యూనిస్టుల ఓటు బ్యాంక్ మాత్రం కాంగ్రెస్ కు బదలాయింపు జరిగింది. కాంగ్రెస్ లాభం పొందుతా ఉంది, కానీ కాంగ్రెస్ ఓట్లు సిపిఐకి పడకపోవడం వల్ల, సిపిఎం కు పడకపోవడం వల్ల సిపిఐకి కనీసం ఎమ్మెల్యే సీట్లు గెలిచేటువంటి పరిస్థితి లేదు. పైగా వాళ్ళు కాంగ్రెస్ ఇండిపెండెంట్ అభ్యర్థులను, కమ్యూనిస్టుల మద్దతు ఇచ్చిన, పోటీ ఉన్న చోట నిలబెట్టి సిపిఐ సిపిఎం ను దెబ్బతీసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ పట్ల ఒక వైఖరి అయితే సరైనటువంటి వైఖరి లేదు, వాళ్ళకు సరైనటువంటి అభిప్రాయం లేదు. అందుచేత ఖచ్చితంగా వాళ్ళు సిపిఐ సిపిఎం కాంగ్రెస్ తో కాకుండా టిఆర్ఎస్ తో వెళ్ళేందుకే మొగ్గు చూపారు జమీమా. ఓకే, ఇంకా మిగతా పార్టీలతో కాకుండా సిపిఐ ఓన్లీ టిఆర్ఎస్ పార్టీకే ఇప్పుడు సిపిఐ మద్దతును ప్రకటిస్తోంది, దీనిపై మిగతా మిత్రపక్షాలు కానీ లేదంటే ప్రతిపక్ష నేతలు కానీ ఏ విధంగా స్పందిస్తున్నారు? అంటే జమీమా, సిపిఐకి ఒక చారిత్రక నేపథ్యం అయితే ఉన్నది. అక్కడ సిపిఐ పార్టీ 5 సార్లు గెలిచింది, 6వ సారి కూడా గెలిచేటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ఇండిపెండెంట్ అభ్యర్థి పాల్వాయి ప్రవంతి పోటీ వల్ల 2014లో సిపిఐ ఓడిపోయింది. కానీ మొత్తానికి అది సిపిఐ పార్టీకి ఒక కంచుకోటగానే ఉన్నటువంటి పరిస్థితి. సంస్థ నారాయణపూర్ లాంటి మండలం, మునుగోడు లాంటి ప్రాంతం, చండూరు లాంటి ప్రాంతం, ఇవన్నీ కూడా ఒక బలమైనటువంటి ఉద్యమ కేంద్రాలు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఒక ప్రధానమైనటువంటి ఉద్యమ కేంద్రంగా ఉన్నటువంటి దొరలకు వ్యతిరేకంగా, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడినటువంటి చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ మొదటి నుండి కాంగ్రెస్ తో ఫైట్ చేసుకుంటూ వస్తున్నటువంటి నేపథ్యం ఉన్నది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి, అయితే ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నికల్లో సిపిఐ ఇస్తున్న మద్దతును బట్టి కోదండరాం ఏ పార్టీకి, అంటే టిఆర్ఎస్ పార్టీకి మద్దతునిస్తారా లేదంటే వేరే ఏదైనా పార్టీకి మద్దతునిస్తారా అనే పరిస్థితి ఎలా ఉంది? జమీమా, కాంగ్రెస్ నేతలు అయితే కోదండరాం ను కలవడం జరిగింది. కోదండరాం, ప్రొఫెసర్ కోదండరాం టీజేఎస్ అధ్యక్షుడు, ఈయన కాంగ్రెస్ నేతలతో, కాంగ్రెస్ నేతలు మహేష్ కుమార్ గౌడ్, మల్లురవి తదితర నేతలందరూ కూడా కలిసినటువంటి సందర్భంలో టీజేఎస్ అధినేత
కోదండ్రం పార్టీలో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటాము. కార్యవర్గ సమావేశం కౌన్సిల్ లో ఈ యొక్క ప్రతిపాదనను మీరు ఇచ్చినటువంటి సూచనను ప్రతిపాదనలు మేము కాంగ్రెస్ మన టీజేఎస్ లో చర్చించుకున్న తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఆ మేరకు ఈ ఒకటి రెండు రోజుల్లో ఈ యొక్క సమావేశం కూడా ఉండబోతున్నట్టు తెలుస్తా ఉంది. ఈ సమావేశంలో నిర్ణయం తీసుకొని ఇటు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలా లేకపోతే వాళ్ళే పోటీ చేయాలన్నటువంటి ఆలోచనలో కూడా ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఒకవైపు మద్దతు ఇవ్వకుండా పోటీ చేయాలన్నటువంటి ఆలోచన కూడా ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఓకే, ఆల్ రైట్, థ్యాంక్ యూ రాంబాబు.